రామచంద్ర యాదవ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఆదివారం ప్రజా చైతన్య వేదిక గుంటూరు విజయవాడ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా పూర్తి స్థాయిలో వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ప్రజలు అయితే బయటకు వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది అసలు ఈ వర్షాల ప్రభావం ఎంత వరకు ఉంటుందో ఇదే అంశంతో మనతో మాట్లాడందుకే తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునానా గారు మేడం చెప్పని ఉపరితల ఆవర్తనం ఎంతవరకు కొనసాగుతుంది ఎటువైపు వెళ్తుంది ಪ್ರಸ್ತಮ ಈ ಉಪ್ರತಲ ಆವರ್ತನಮು ವಾಯುವ್ಯ ಬಂಗಾಳ ಅಲಗೆ ಸೌತ್ ಒಡಿಶಾ ಉತ್ತರ కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది ఇది సముద్ర ఉపరితలం వరకు కూడాను చాలా ఎత్తు వరకు కూడా కొనసాగుతూ ఉంది సో దీని ప్రభావంతో అలాగే మాన్సూన్ ట్రఫ్ అనేది కూడాను ఈస్ట్ సెంట్రల్ బే అంటే నిన్న వెస్ట్ సెంట్రల్ బే వరకు ఉంది ఈరోజు అయితే తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కూడాను విస్తరించి ఉండడం వలన అలాగే సౌత్ ఛత్తీస్గఢ్లో కూడాను ఒక సైక్లోనిక్ సర్కులేషన్ ఉండడం వలన ఇంకా షియా జోన్ అనే షియా జోన్ ఉంది అది కూడాను మన వైపుగా ఉండడం చేతను ఈ యొక్క ఈ మూడిటి ఒక ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల అలాగే మనకి గుడ్ రైన్ఫాల్ ఉండడానికి అవకాశం ఉంది రానున్న మూడు రోజులు కూడాను వెరీ గుడ్ రైన్ఫాల్ ఉంటూ మనకి తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉన్నాయి ఏజెన్సీ ఏరియాలో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు అలాగే ఈస్ట్ గోదావరిలో ఏలూరు ఏలూరు డిస్టిక్ కూడాను అతి భారీ వర్షం ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మిగతా డిస్ట్రిక్ట్స్లో అయితే ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క కలర్ అంతా కూడాను మన వెబ్సైట్లో అందుబాటులో ఉంది సో ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే మనకి భారీ నుంచి అతి భారీ వర్షం ఉంటూ ఒకటి మనకి తెలుగు నుంచి మోస్తరు వర్షాలు అయితే విస్తారంగా ఉంటాయి ఈ మూడిటి ప్రభావంతో డెఫినెట్గా ఇలా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే తెలంగాణలోనూ కూడా వెరీ గుడ్ రైన్ఫాల్ ఇప్పటికే రికార్డ్ అయింది ఇంకా కూడా ఇంకా రానున్న రెండు రోజులు కూడాను రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోను అలాగే రాయలసీమలోనూ కూడాను వెరీ గుడ్ రైన్ఫాల్ అయితే రావడానికి అవకాశం ఉంది రెండు రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతున్న పరిస్థితి ఫాల్ ఎంత ఎంత శాతం నమోదైంది ఎక్కడక్కడ ఎక్కువగా నమోదైంది ఎక్కువగా అంటే మన మూడు జిల్లాలో అంటే విశాఖపట్నం విజయనగరము శ్రీకాకుళంలో నాలుగు సెంటీమీటర్ల కన్నా ఎక్కువ రికార్డ్ అయ్యింది మన ఏజెన్సీ ఏరియాలో పాడేరు అండ్ అల్లూరి సీతారామరాజు ఆ డిస్ట్రిక్ట్స్లో అయితే కనుక సెవెన్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ కూడాను అత్యధికంగా రికార్డ్ అయ్యింది ఈ రోజు కూడా రికార్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే తీరం వెంబడి గాలుల యొక్క ఉధృతి కూడా పెరిగింది గాలులు గంటకి నలభై నుండి నలభై ఐదు అత్యధికంగా యాభై ఐదు ఉంటున్నాయి ఈ యొక్క తీరం వెంబడి గాలులు ఉన్న కారణం అయితే సముద్రం అలకలో ఉంటుంది కనుక మత్స్యకారులు ఈ రోజు రేపు కూడాను వేటకు వెళ్ళరాదు అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సముద్రం చాలా రఫ్ గా కనిపిస్తుంది కలర్ కూడా చేంజ్ అయినట్టుగా మనకు చూస్తున్నాం అసలు ఈ దీనికి కారణం విండ్స్ యొక్క ప్రభావమే మరి రేపు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి అల్పపీడనం కూడా ఏర్పడనుంది సో సముద్రం కల్లోలంగా ఉంటుంది విండ్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో సో రఫ్గా ఉన్నప్పుడు కూడా మనకి కలర్ కూడా వేరే అవుతుంది అంటే బాగా డిస్టర్బెన్స్గా ఉంది అన్నట్టు సో కాబట్టి మత్స్యకారులు వేటకు రెండు రోజుల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది మనం విశాఖ జిల్లాలో రానున్న రెండు రోజులు కూడా మన కోస్తా ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం ఉంటూ మోడరేట్ ఒక మాస్తరు వర్షం అయితే ఉంటుంది డెఫినెట్గా మెనీ ప్లేసెస్లో ఉంటూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఉంటుంది కదలేకే ఋతుపవనాలు కూడా ఇప్పుడు మాన్సూన్ ట్రఫ్ కూడాను తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఉంది కనుక చురుకుగా ఉన్నాయి ఈవెన్ సౌత్లో అయితే కొంచెం విండ్ స్పీడ్ ఇంకా ఎక్కువ ఉంది నార్త్ లో కొంచెం తక్కువ ఉన్న సౌత్ లో కొంచెం ఎక్కువ ఉంది కనుక సో అంటే ఇటు నైరుతి ఋతుపవనాల ద్వారా కూడాను మనకి ఎక్కువ వర్షపాతం చేరడానికి అవకాశం ఉంది ఇది చెప్తున్న పరిస్థితి అయితే ఋతుపవనాలు ఇంకా చురుకుగా ఉండడంతో రానున్న రెండు రోజుల పూర్తి భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయి అక్కడక్కడ కూడా ఒక మోస్తాదు వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ఇప్పటికే రాష్ట్రంలో అయితే రైతులు తమ వ్యవసాయ పనులు కూడా చురుగ్గా చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ వీడియో జర్నలిస్ట్ సుధాకృత నాయుడు ఆర్టీవీ విశాఖ నుంచి